న్యూజిలాండ్ నివసించే తెలుగు యువతికి అరుదైన గౌరవం దక్కింది యువతరం ప్రతినిధిగా చట్టసభలో ప్రవేశించి సంచలనం సృష్టించింది ప్రకాశం జిల్లాకు చెందిన మేఘన న్యూజిలాండ్ లో యువ పార్లమెంటు సభ్యురాలుగా ఎంపికై తెలుగు జాతికి గర్వంగా నిలిచారు పద్దెనిమిది ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఫిబ్రవరిలో మేఘన ప్రమాణ స్వీకారం చేయనున్నారు రావటానికి చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మా అమ్మ నాన్న ప్రౌడ్గా ఉన్నారు మా నాయనమ్మ తాత అమ్మమ్మ తాతలు చాలా ప్రౌడ్గా ఉండే ఉన్నారు మా తాత ఇద్దరూ పాస్వే అయ్యారు రీసెంట్గానే సో వాళ్ళ మెమరీని ఆనర్ చేస్తానని అనిపిస్తుంది దానిపైన ఒక రియల్ ఆపర్చునిటీ వచ్చింది చేంజ్ చేయడానికి ఒక డిఫరెన్స్ చేయటానికి యూత్ లైఫ్లో మా కన్స్టిచ్యువెన్సీ వాళ్ళ లైఫ్లో సో యూత్ ఎంపీ రోల్ అంటే సర్వెస్ ఏఎంపీ అయినా అంటే సర్వెస్ సో పాస్ త్రీ ఇయర్స్ నుంచి మేము రెఫ్యూజీ సెంటర్కి వెళ్ళి వాలంటీర్ చేస్తూ ఉన్నాం అక్కడ చిన్న పిల్లలు ఉంటారు ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు సిరియా ఇరాక్ ఇరాన్ కాంగో నుంచి వార్ నుంచి పారిపోయి కొత్త దేశంలో సెటిల్ అయ్యేటప్పుడు ఐదో ఏళ్ళు ఎడ్యుకేషన్ పోవచ్చు అప్పుడు కొత్త దేశంలో అసిమిలేట్ అవ్వాలంటే కష్టం సో మేము మ్యాథ్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం నేర్పిస్తాం ఆ నేర్పించడంలో యూత్ ఎంపీ రోల్ వచ్చినప్పుడు ఇది ఈ సేవ ఒక పెద్ద ఇంకొక పెద్ద స్కేల్లో చేయొచ్చని అనిపించింది అందుకనే అప్లై చేశాను మేఘన తల్లిదండ్రులు రెండు వేల ఒకటి నుండి న్యూజిలాండ్లో నివసిస్తున్నారు ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ది ప్రకాశం జిల్లా తంగుటూరు మేఘనా న్యూజిలాండ్లోనే పుట్టి పెరిగారు అక్కడ సెయింట్ పీటర్స్ హై స్కూల్లో ఆమె విద్య అభ్యసించారు మేఘన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు శరణార్థులకు చేయూతనివ్వడంలో ఎంతో కృషి చేశారు ఈ అంశంలో ఆమె కనబరుస్తున్న సేవా దృక్పథమే యూత్ పార్లమెంట్ సభ్యత్వం దక్కడానికి కారణమైంది కాగా తనకు ఎంపీగా అవకాశం దక్కడం గర్వంగా ఉందని మేఘా అన్నారు